విజయవాడ రూరల్ ఎనికేపాడు గ్రామంలో గన్నవరం శాసనసభ్యులు డాక్టర్ వల్లభనేని వంశీ మోహన్, రాష్ట్ర పొలిటికల్ అడ్వైజర్ కమిటీ మెంబర్ డాక్టర్ దుత్తా రామచంద్రరావు ఆశీస్సులతో వెల్డన్ ట్రస్ట్ అధినేత ఎనికేపాడు గ్రామ నాయకులు కోనేరు సుబ్బారావు ఆధ్వర్యంలో లారీ డ్రైవర్లకు, క్లీనర్లకు నిత్యావసర వస్తువులు, కూరగాయలను ఉచితంగా పంపిణీ చేశారు. ఎనికేపాడు గ్రామంలోని గోదాముల్లో ఉన్న ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన లారీ డ్రైవర్లు, క్లీనర్లు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, వారికి ఈరోజు కోనేరు సుబ్బారావు నిత్యావసర వస్తువులు, కూరగాయలు ఉచితంగా పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో కోనేరు సుబ్బారావు, కోనేరు వెంకటేశ్వరరావు, నిడమానూరు గ్రామ కన్వీనర్ మాదాల నానిబాబు, బత్తిన యేసు, గోగంకొండ మట్టా క్రాంతి, నరసింహారావు, బద్రి, సాయి కిషోర్, మోతి సుబ్బారావు యువత పాల్గొన్నారు. శరణ్ శివకుమార్, నేను ఎన్కేపాడులో ఈజీ వేర్ హౌస్లో పనిచేస్తున్నాను. గత కొద్ది కాలంగా సెక్యూరిటీ ఇన్ఛార్జ్గా పనిచేస్తున్నాను ఇక్కడ. అయితే ఇక్కడ అన్లోడింగ్ చేయడానికి వెహికల్స్ మాకు మహారాష్ట్ర, నోయిడా, ఢిల్లీ అక్కడ నుంచి వెహికల్స్ అన్నీ వస్తాయి మాకు. ఆ డ్రైవర్స్ ఎవరైతే వచ్చారో లాక్డౌన్ సందర్భంగా చాలా ఫుడ్ లేక చాలా ఇబ్బంది పడటం జరుగుతుంది. మాకు స్వచ్ఛందంగా దాతగారు వచ్చి, కోనేరు సుబ్బారావు గారు వచ్చి మాకు ఎవరైతే ఫుడ్ లేక ఇబ్బంది పడుతున్నారో వాళ్ళందరికీ అలమనే నుంచి తరఫున సాయం చేయడం అనేది జరిగింది. మేము చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నామండి. ఆయన అంత కేర్ తీసుకొని మా దగ్గరికి వచ్చి ఇంత ఇదిగా ఫుడ్ అయి పంచిపెట్టినందుకు డ్రైవర్లందరూ కూడా చాలా హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా మాకు ఆయన చాలా ఆయన కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు.